హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఇప్పుడు మనం ప్రసాదం బూరెలు తయారు చేయడం చూద్దాం. ప్రసాదం బూరెల్లోకి పూర్ణాన్ని రవ్వతో తయారు చేస్తారు. రవ్వ కేసరి తయారు చేసి దానితో బూరెలు చేస్తారు. ముందుగా బూరెలు తయారు చేయడానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. బ్యాటర్ కోసం 1 కప్ మినప్పప్పు తీసుకోవాలి. 1 కప్ మినప్పప్పు తీసుకుంటే 1.5 కప్ బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండర్లో రుబ్బుతున్నాను, అందుకని 1.5 కప్ తీసుకుంటున్నాను. మామూలుగా మిక్సీలో వేసుకున్నట్టయితే 1 1/2 కప్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఈ బ్యాటర్ కోసం మనకి పప్పు ఎక్కువగా ఉండాలి, బియ్యం తక్కువగా ఉండాలి. ఈ మినప్పప్పుని బియ్యంని బాగా కడిగి నానబెట్టాలి, అంటే 4 to 5 hours నానబెట్టాలి, లేదా రాత్రంతా కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు. 4 to 5 hours తర్వాత బియ్యాన్ని పప్పుని కలిపి రుబ్బుకోవాలి. నేను వెట్ గ్రైండర్లో రుబ్బుకున్నాను. పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. మామూలు దోశపిండిలాగా పల్చగా చేసుకోకూడదు. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పిండి చాలా గట్టిగా ఉంది కదా, దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాము. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎక్కువ పల్చగా చేసుకోకూడదు. ఈ పిండి మనకి మిగిలిపోయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డే కూడా బూరెల కోసం వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల మీకు బూరెలు మంచి కలర్లో వస్తాయి. తర్వాత దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేసుకుంటే బూరెలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం బూరెలు చేసుకోవాలంటే బ్యాటర్ చాలా ఇంపార్టెంట్. బ్యాటర్ కరెక్ట్గా ఉంటేనే మనకి బూరెలు బాగా వస్తాయి, లేదంటే లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్లో పడిపోతుంది. అలా బూరెలు విడిపోకూడదు అంటే మనం బ్యాటర్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు ఏ ప్రాబ్లం లేకుండా బూరెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. బాగా కలుపుకోవాలి. మనం ఇడ్లీ రవ్వ వేసుకున్నాం కదా, ఒకవేళ బ్యాటర్లో ఎక్కువ వాటర్ ఉన్నా కూడా ఈ ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల రవ్వ వాటర్ని పీల్చేస్తుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను ఇక్కడ 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. 1 కప్ ఉప్మా రవ్వ తీసుకుంటే 1.5 కప్ షుగర్ తీసుకున్నాను. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో రవ్వను వేసుకొని వేయించుకోవాలి. ఈ రవ్వ మంచి వాసన వచ్చి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ప్యాన్లో మనం 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా మరిగిపోతాయి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు కట్టనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని సిమ్లో 1 నిమిషం ఉడకనివ్వాలి. రవ్వని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రవ్వ బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకోసారి కలుపుకుని దీంట్లో 1.5 కప్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. షుగర్ వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. గట్టిపడిన ఈ రవ్వ మళ్ళీ పల్చగా అయింది కదా, అంటే షుగర్ కరిగి మళ్ళీ పల్చగా అవుతుంది. పల్చగా అయిన ఈ రవ్వ మళ్ళీ గట్టి పడే వరకు ఉడకనివ్వాలి, అంటే కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటకుండా. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మంచి టేస్ట్ కోసం ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాము. తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను కిస్మిస్, ఇంకా బాదాం, కాజులని ముక్కలు చేసుకొని కొంచెం వేయించుకొని ఇందులో వేసుకున్నాను. మీకు కావాల్సినవి మీరు వేసుకోవచ్చు. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరి చూద్దాము. ఇది బాగా చల్లారిపోయింది కదా, చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మనకు కావాల్సినంత ఉండలు చుట్టుకోవాలి. ఇలా అన్ని ఉండలు చుట్టి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకుని
మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్ని, ఆ బ్యాటర్లో ఇలా ముంచుకోవాలి. బ్యాటర్ పల్చగా ఉంటే ఉండకి సరిగ్గా పట్టదు, తిక్కుగా ఉందనుకోండి బూరెలు లావుగా వస్తాయి. అందుకని బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండని బ్యాటర్తో కవర్ చేసుకున్న తర్వాత వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా మనం వేసుకునే బూరెలు మునిగేటట్టుగా ఉండాలి. ఇలా 1-2 నిమిషాలు కాలిన తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. అన్ని వైపులా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి బూరెలు ఎంత మంచి కలర్లో వచ్చాయో. బ్యాటర్లో షుగర్ వేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది సోడా వేసుకుంటారు, సోడా వేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతే ఖచ్చితంగా మంచి బూరెలు ప్రిపేర్ అవుతాయి. సోడా వేయడం వల్ల మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. చూసారా టేస్టీ టేస్టీగా ప్రసాదం బూరెలు లేదా రవ్వ కేసరి బూరెలు ప్రిపేర్ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.